Sudhakar Yadav, good morning, madam. Happy Independence Day. Yes, happy Independence Day, Andy. Psyche, sister, happy Independence Day. Yes, happy Independence Day, Andy. Happy Independence to all OKTV fans. Yes, Gopal Chintapalli, KCR waste. ఈ నాలుగున్నర శ్రీనివాస్ నాలుగున్నర సంవత్సరాల నుండి మన దగ్గరికి రాని ఎమ్మెల్యేలు ఇప్పుడే ఎందుకు వస్తున్నారంటే మన దగ్గర ఓటు అనే ఆయుధం ఉన్నది కాబట్టి. సో ఇప్పుడైనా అర్థం చేసుకొని అమ్ముడు పోకుండా ఓటు వేయండి ప్లీజ్ ఫ్రమ్ నల్గొండ సిస్టర్. నేను కూడా గదే చెప్తున్నా, ముచ్చటగా మూడోసారి మళ్ళీ ఈ ప్రభుత్వానికి గిట్ల మీరు ఓట్లు వేసిర్రు అనుకోండి, ఓట్లు వేసిర్రు అనుకోండి. ఇప్పుడు ఏం తెలుసా, కొత్తగా ఇప్పుడు జిల్లాల పర్యటన అంట ముఖ్యమంత్రి గారు. ఇప్పుడేమో ఫామ్ హౌస్లో బిజీగా ఉన్నారు. దేంట్లో బిజీగా ఉన్నారు, ఎమ్మెల్యేకి టికెట్లు ఇవ్వడంలో, సర్వే రిపోర్ట్లు తెప్పించుకోవడంలో, ఎవరికి ఇవ్వాలనే దాంట్లో నిమగ్నమై ఉన్నారు. అయితే ఇప్పుడు 20 తారీఖు తర్వాతనో ఏమో, అంటే ఇవాళ మరి గోల్కొండ కోటకు వస్తారు, అది వేరే విషయం అనుకోండి. మొత్తం కూడా జిల్లాల పర్యటన చేస్తాడట, జిల్లాల పర్యటన చేసి సభలు పెడతాడు. సభలు పెట్టి ఏమంటారు, నా తెలంగాణ బిడ్డల్లారా, ప్రేమైన ముద్దు బిడ్డల్లారా, ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఇక ఎమోషన్ అంటే ఎమోషన్, ఏం ఎమోషన్ అంటే ఇక అఫ్కోర్స్ మాటల మాంత్రి కూడా, మాటల మాంత్రి కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. సరే వాక్చాతుర్యానికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా ఆ ఫ్యాన్స్ ఈసారి ఓట్ల రూపంలో గుర్తుకు రావు. ఓట్ల విషయంలో జనాలు మర్చిపోతారు, మళ్ళా మళ్ళా నమ్మరు. దయచేసి ఈ మ్యాజిక్ షోకి మీరు వెళ్ళకండి. ఇంక ఇట్లా చూపిస్తారు కదా మ్యాజిక్ షో, మీరు వెళ్ళే ఉంటారు. ఆ చూసినంతసేపు ఆనందంగానే ఉంటుంది, ఆనందనంగా ఉంటుంది. కానీ ఆ మ్యాజిక్ షోని నిజంగా జీవితంలో ఎగ్జిక్యూట్ చేయగలుగుతామా, నిజంగా మన జీవితంలోకి తీసుకురాగలుగుతామా, నిజంగా ఆ మ్యాజిక్ షోలు మన జీవితానికి ఉపయోగపడతాయా, జస్ట్ చూస్తాం, ఎంజాయ్ చేస్తాం, మాటలు వింటాం, తింటాం, పంటాం, గంతవరకే. అవునా కదా? సో గిది కూడా అట్లనే అనుకోండి, గిది కూడా అట్లనే అనుకోండి. కేసీఆర్ ఒక్కని చూసి ఓటేయండి చాలు అని చెప్పి అంటారు కదా మరి మిగతా ఎమ్మెల్యేలు. మరి వీళ్ళందరూ కూడా అవినీతి చేస్తే, ఎస్ వీళ్ళందరూ కూడా అవినీతి చేస్తే కేసీఆర్ ఎందుకు మద్దతు ఇచ్చిండు పీకి పక్కన పడేయక? ఒక్కసారైనా ఒక్క ఎమ్మెల్యేకైనా కేసీఆర్ గారు వార్నింగ్ ఇచ్చిందా? ముఖ్యమంత్రి పదవిలో ఎవడైనా సరే అవినీతి చేస్తే దళిత బంధులో కమిషన్ తీసుకుంటే ఎప్పుడు చెప్పిండు? మొన్న పద్ధతి మారుకోవాలని చెప్పి మార్చుకోవాలని చెప్పిండు. అంటే 2 ఏళ్ల నుంచి దళిత బంధులో కమిషన్లు తీసుకుంటుంటే ఇదే ముఖ్యమంత్రి అయినటువంటి మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చూస్తూ ఊరుకున్నాడు. అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగితే ముఖ్యమంత్రిగా ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలే, చూస్తూ ఊరుకున్నాడు. ఓకే, ఎమ్మెల్యేలు మమ్మల్ని పీక్క తింటున్నారని చెప్పి కొంతమంది ప్రగతి భవన్కు లెటర్లు రాస్తే చూస్తూ ఊరుకున్నాడు. అడ్డదిడ్డంగా క్రషర్లు పెట్టి అబ్దుల్లాపూర్ మెట్ల 365 రోజులు కావస్తుంది ఏడాది నుంచి రైతులు రోడ్డు మీద కూర్చుంటే చూస్తూ ఊరుకున్నాడు. మరి ఇన్ని రకాలుగా చూస్తూ ఉన్న ముఖ్యమంత్రికి, చూస్తూ ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా ముచ్చటగా మూడోసారి చూస్తూనే ఊరుకుందామా, మళ్ళా ఓట్లేసి సర్వనాశనం అయిపోదామా అనేది ఒక్కసారి మరొక్కసారి మరొక్కసారి ఎన్నిసార్లు అయినా సరే ఎలక్షన్ అయ్యే వరకు మీరు పదే పదే దీని గురించి ఆలోచించాలే అని చెప్పి మరొక్కసారి కాదు ప్రతిరోజు గరం ఛాయ్లో గరం గరంగా మొదటగా నేను ఇదే మాట్లాడతా ఎలక్షన్ అయ్యే వరకు అన్న విషయాన్ని కూడా దయచేసి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరొక్కసారి చెప్తా ఉన్నా. ఎస్, నేను ఇవన్నీ మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళకి కోపం వస్తుంది, కానీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ ఒంటి నిండా కమిషన్లు లేవా? ఇదివరకు బీఆర్ఎస్ నేతల మీద ఒంట్లో బ్లడ్ ఉంది అనుకున్నా, కానీ ఇప్పుడు ప్రజల బ్లడ్ కూడా మీ బ్లడ్లలో కలిపేసుకున్నారని చెప్పి నేను చెప్తా ఉన్నా. గుండెల మీద చేసుకొని 4 ఏళ్ళ నుంచి ఏం చేశారు, ఇప్పుడు పోయి మీకు ఏది కావాలంటే అది మేము ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కదా. ఎస్, ఏది కావాలంటే అది మేము చేయించుకుంటాం. మీరు ఇవ్వడం కాదు, తీసుకోవడం మా హక్కు, ఖచ్చితంగా చేపించుకుంటాం, కానీ ఓట్లు మాత్రం మీకు వేయమరా నాయన. ఎందుకంటే నువ్వు 4 ఏళ్ల ముందు వచ్చి గప్పాలు కొట్టి మళ్ళీ ఎలక్షన్ అయ్యే ముందు వచ్చి మళ్ళా ఓట్లు అడుక్కోవడానికి ఏం కావాలంటే చేస్తా అంటున్నావు కదా. ఒకటే అడగండి, ఏం కావాలంటే నువ్వు పోయి ఇంట్లో కూర్చోవడం కావాలని చెప్పండి, అంతే మాట. సో ఆలోచించండి, మరొక్కసారి ఆలోచించండి, మరొక్కసారి ఆలోచించండి, పదే పదే ఆలోచించండి. మళ్ళీ ఈ అవకాశం రాదు. ఈ ఓటు, ఓటు అనే హక్కు మీ దగ్గర ఉన్నది కాబట్టి వాళ్ళు ఇప్పుడు మీ ఇంటికాడ చిపురు పట్టి ఊడవమన్నా కూడా ఊడుస్తారు, గుర్తుపెట్టుకోండి ఒక్కసారి. ఉచితంగా